పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని సీజనల్ వ్యాధులను తరిమి కొడతామని మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవిరాజు తెలిపారు. వేములవాడ పట్టణంలో గురువారం 19వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాధవిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పంట కాలువకు చేరుకునే మురుగు కాలువలోని సీళ్లు మున్సిపల్ సిబ్బందిచే అదనపు సిబ్బందిని నియమించి తొలగించారు. అనంతరం రామతీర్థపు మాధవిరాజు మాట్లాడుతూ ఏళ్ల తరబడిగా మురుగు కాలువల్లో పేరుకుపోయిన చెత్త చెదారిని తొలగించేందుకు మున్సిపల్ సిబ్బందితో సహా 25 మంది అదనపు సిబ్బందిని నియమించామన్నారు. అలాగే ప్రతి వార్డులో కూడా చెత్త చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు రాకుండా ప్రజలందరూ వారి పరిసరాల చుట్టూ నీటి నిల్వలు చెత్త చెదారం లేకుండా చూసుకోవాలన్నారు. వార్డు సమస్యలపై ఎప్పటికప్పుడు త్వరితగతిన స్పందించాలని కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించడానికి సహకరిస్తున్న గారువ ఎమ్మెల్యే రమేష్ బాబుకు వార్డు కౌన్సిలర్ అందరికీ ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ కౌన్సిలర్ కుమ్మరి శిరీష్ శ్రీనివాస్, కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ గంగాధర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలోని పంట కాలువ సమస్య గత కొన్ని సంవత్సరాలుగా మమ్మల్ని వేధిస్తూనే ఉంది. అయితే కొన్ని చిన్న చిన్న నిర్మాణాలు ఇళ్ళు ఇరుకుగా ఉండడం వల్ల కావచ్చు, ఇదే సీజనల్ వ్యాధులు రావచ్చని మేము గుర్తించి దీన్ని బాగా గెలిచినప్పటిందని ఇది ప్రతిష్టాత్మకంగా తీసుకొని చైర్మన్ కానీ మన అందరూ ఆఫీసర్లు కానీ మరి మరియు తోటి కౌన్సిలర్లు కానీ మా ఎమ్మెల్యే గారితో అందరం చర్చించుకొని దీన్ని ఖచ్చితంగా తీపియాలని రాబోయే మన వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అని మేము గుర్తించి ముందుగానే దీన్ని ఒక 6 రోజుల నుంచి వెళ్ళి ఒక టెండర్ వేసి పూర్తిగా ఒక 25 మంది లేబర్లు రోజు మళ్ళీ మున్సిపల్ లేబర్లతో సహా ఒక సుమారు ఒక 60 మంది లేబర్లతోటి దీన్ని రోజు దీన్ని మొత్తం సీటు కింది దాకా కూడా తీపియడం జరుగుతుంది. దీనికి నాకు సహకరించినటువంటి నాతోటి కౌన్సిలర్లకు మరియు చైర్మన్కు మరియు మన ఇది మున్సిపల్ కమిషనర్ గారికి అధికారులకు అందరికీ కృతజ్ఞతలు. మరియు రాబోయే రోజులలో కూడా సీజనల్ వ్యాధుల గురించి ఇంకెక్కడన్నా సమస్యలు ఉన్నా మాత్రం మేము దాన్ని ముందస్తుగా గుర్తించి చేస్తామని తెలియజేస్తాం. వేములవాడ పట్టణంలోని పంట కాలువ ముఖ్యంగా మేజర్ ప్రాబ్లం ఉండేది. మరి దీన్ని గత 6 రోజుల నుండి మరి దీనిపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి మరి అంబేద్కర్ చౌరస్త నుంచి మరి డిఎస్ ఆఫీస్ వరకు దీన్ని సీళ్ళ నుంచి తీయించుకుంటూ రావడం జరుగుతుంది. మరి మరి ఇప్పుడు వర్షం పడడం వల్ల సీజనల్ వ్యాధులు అధికంగా ప్రభావించే ఉంది కాబట్టి మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని మేము కౌన్సిలర్ అందరం ముఖ్యంగా ఈ పంట కాలువ మీద దృష్టి సారించి మా గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు మరి దీన్ని వేములవాడ పట్టణంలోని ముఖ్యంగా ఈ షీల్డ్ తీయించుకుంటూ రావడం మరి మా లేబర్తో పాటు మరి టెండర్ లేబర్ను తీసుకొచ్చి వారితో మా సిబ్బందితోటి తీసుకొచ్చి మరి ముఖ్యంగా దీన్ని తీయించడం జరుగుతుంది. మరి వేములవాడ పట్టణంలోని ముఖ్యంగా ఎక్కడున్నా ఏ ప్రాబ్లం ఉన్నా మరి మా దృష్టికి తీసుకొచ్చినైతే మేము సత్వరమే స్పందిస్తాము. మరి రానున్న రోజుల సీజనల్ వ్యాధులు ప్రవహించకుండా ప్రతి ఒక్కరు పట్టణం పరిసర ప్రాంతాలు కావచ్చు మరి వేములవాడ పట్టణ ప్రజలు మరి మీ ఇల్లు శుభ్రంతో పాటు పరిసర ప్రాంతాలకు శుభ్రంగా ఉంచుకున్నట్టయితే మా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉంటుంది. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి వ్యాధుల నుండి నివారణకు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని